రజకులు చాలా వెనుకబడి ఉన్నారని, ఇప్పటికైనా రజకులందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి మనం మన హక్కులను సాధించుకోవచ్చని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కా రాజు శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రం గోవిందరం రోడ్లో గల మండలేశ్వర ఆలయం వద్ద చందుర్తి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తెరాస ప్రభుత్వం 250 కోట్లు రజకులకు కేటాయించిందని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిధులు మనం పూర్తి స్థాయిలో మన వద్దకు రాలేదని అన్నారు. గ్రామ స్థాయిలో రజకులకు ఏమి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం అధ్యక్షులు కోహెడ నాంపెల్లి, రజక సంఘం ఉపాధ్యక్షులు మహేందర్, నారాయణ చందుర్తి సుద్దాల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి లింగంపెల్లి దేవయ్య, యూత్ అధ్యక్షులు మరుపాక మహేష్, ఉపాధ్యక్షులు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి లింగంపెల్లి రాములు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మండల అధ్యక్షులు, యువకులు, రజకుల మొత్తం అక్కలు, చెల్లెండ్రు, అన్నలు, తమ్ములు అందరూ వీళ్ళందరికీ ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా సర్పంచి, ఎంపీటీసీ, పాలకవర్గము అందరినీ ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి అవమానించిన మా అందరికీ, మా కుల బాంధవులందరికీ, అదే ప్రకారంగా విలేజర్స్కు అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇచ్చేసిన రాష్ట్ర రజక సంఘాల చైర్మన్ గారు అక్కడ శ్రీనివాసరావు గారికి, నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా సమస్యలు బాగున్నాయి ఈ మండల కేంద్రంలో. కొంత ఇప్పుడు కొత్తగా యుద్ధ మండల సంఘం ఏర్పాటు చేయడం